वेलकम टू अवर चैनल ऐरस फोन तो संख्या विशारद संख्या रत्न अब्दुल कलाम अवार्ड ग्रहीत प्रमुख न्यूमरोलॉजिस्ट नेहरू गारी कुमारुडु डॉक्टर किरण नेहरू गारु पेरुलो ओक चिन्न मार्पु तोटि विद्या उद्योग व्यापार आर्थिक लांटि एन्नो समस्यलकु चक्कटि परिष्कारं चूपिस्तारु अयिते प्रस्तुतं उन्नटुवंटि पैंडमिक सिचुवेशन वल्ल वारु आन्लैन अपॉइंटमेंट मात्रमे इस्तुन्नारु डैरेक्ट अपॉइंटमेंट अयिते इव्वटं लेदु अंड ई रोजु मनं डॉक्टर किरण नेहरू गारिनि अडिगि ओक पेरुलो पीडी अने लेटर्स उंटे లైఫ్ స్టైల్ ఏ విధంగా ఉంటుంది, ఎటువంటి జాగ్రత్తలు నియమాలు పాటించాలి, అండ్ దానికి అకార్డింగ్ టు న్యూమరాలజీ ఎటువంటి చేంజెస్ చేసుకుంటే బాగుంటుంది అనేది ఈరోజు మనం డాక్టర్ కిరణ్ నెహ్రూ గారి మాట్లాడి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే సార్. చాలా మంచి లెటర్ సార్. పి స్టాండ్స్ ఫర్ పవర్. డి లెటర్ ఆల్సో చాలా బ్యాలెన్స్ లెటర్. పి లెటర్ వచ్చేసి పైథాగరస్లో వాల్యూ 7. అందుకే పి లెటర్ స్టార్ట్ అయ్యేవాళ్ళు పేరు బాగుంటే వెరీ పవర్ఫుల్. అదే పేరు కానీ బాగాలేకపోతే డిస్ట్రక్టివ్. అంటే వీళ్ళకి ఈ పీ లెటర్లో పేరు బాగాలేకపోతే ఆఫ్టర్ మ్యారేజ్ కొట్లాట్లు ఎక్కువ ఉంటాయి, పీస్ తక్కువ ఉంటుంది, అన్వాంటెడ్ ఫ్యామిలీ క్వారల్స్, డైవర్స్లు ఎక్కువ ఉంటాయి పీ లెటర్ బాగాలేకుండా వాడుకుంటే. అండ్ పీ పైథాగరస్ చార్లిన్స్ వాల్యూ 8 వస్తుంది. డి అంటే 4 రెండిట్లో, చార్లిన్ అండ్ పైథాగరస్లో. సో మీరు అడిగిన పీ అండ్ డి లెటర్స్ కలిపి చెప్తాను. సో పీ లెటర్తో పంకజ్ చద్దా. సో ఈయన స్పెల్లింగ్ వచ్చేసి చద్దాలో సిహెచ్ఏ డిడిఏ కాదు, లాస్ట్లో హెచ్ ఉంటుంది. సిహెచ్ఏ డిడిఏ హెచ్, ఆ హెచ్ సైలెంట్ అంట, దట్ ఈస్ న్యూమరాలజీ. పంకజ్ చద్దా అండ్ దీపేందర్ గోయల్ వీళ్ళిద్దరూ పార్ట్నర్స్ జొమాటోకి. సో వీళ్ళిద్దరు కలిసి 2008లో ఢిల్లీలో జొమాటో స్టార్ట్ చేశారు. పంకజ్ చద్దాలో లెటర్ హెచ్ యాడ్ చేశాక ఆయన పేరులో ఎక్స్ట్రాడినరీ పవర్. లైక్ నాన్నగారు 2004 or 5 పీరియడ్ తమ్మన్నాకి లాస్ట్లో హెచ్ యాడ్ చేశాక ఆమెకి ఎక్స్ట్రాడినరీ పవర్. చాలామంది డౌట్ ఆ హెచ్ ఎందుకు అక్కడ పెడితే పవర్ ఎందుకు వస్తుంది. అల్లా అనే పేరులో కూడా ఏఎల్ఎల్ఏ హెచ్, ఆ హెచ్ మనం తలుచుకున్నా ఆయన పేరు పిలిచినా మనకు పవర్ వస్తుంది, బ్లెస్సింగ్స్ వస్తాయి. అంటే దువా, దేవుడు దువా ఆ హెచ్. సో చాలామంది ఆ హెచ్ని వారు కూడా ఇష్టపడతారు, ఎందుకంటే అది అంత పవర్ఫుల్. నేను చెప్పేది మతం సంబంధించి కాదు, అందరు దేవుళ్ళు మనకు. నేను దర్గాకి వెళ్తాను, చర్చికి వెళ్తాను, టెంపుల్కి వెళ్తాను. సో అన్ని మతాలని నమ్ముతాను నేను. సో ఇక్కడ వీళ్ళిద్దరూ ఒక ఐడియా వచ్చింది, ఫుడ్ అనేది ప్రతిరోజు అవసరమే, ఏదైనా సరే ఒకసారి కొంటే మళ్ళీ అవసరం రాకపోవచ్చు, రెండేళ్ళకి ఒకసారి అవసరం రావచ్చు. బట్ ఫుడ్ అనేది చాలామంది హోటల్స్కి వెళ్ళి ఆ మెనూ ఎత్తుకొని ఏమి ఆర్డర్ ఇవ్వాలో కన్ఫ్యూజ్ అయ్యి ఒక 10-15 టైం వేస్ట్ చేసుకుంటారు. మనం ఆన్లైన్లోనే ఈ మెనూస్ ముందే పెట్టేసి ఆన్లైన్ బుకింగ్స్ తీసుకొని ఇంటికే ఒక 10 మినిట్స్లో షార్ట్ టైంలో ఫుడ్ రీచ్ చేయగలిగితే కస్టమర్ హ్యాపీ, మనకు డబ్బులు మిగులుతాయని అనుకున్నారు. సో ఈ ఇద్దరు పేర్లు బాగున్నాయి కాబట్టి వీళ్ళకి ఫండింగ్ బాగొచ్చింది. సో ఫండ్స్ ఉంటే కదా ఏ కంపెనీ అయినా స్టార్ట్ చేయగలము. సో ఫస్ట్ ఓన్లీ ఢిల్లీలో స్టార్ట్ చేశారు. ఢిల్లీలో బాగా క్లిక్ అయింది, రెస్పాన్స్ బాగా వచ్చింది, కస్టమర్స్ బాగా పెరిగారు, కస్టమర్ కూడా హ్యాపీ. ఎందుకంటే వీళ్ళు ఆర్డర్ ఇచ్చిన 15 మినిట్స్ లోపల, ఎందుకంటే వీళ్ళు చాలా హోటల్స్తో లింక్అప్, వీళ్ళకి ఏ హోటల్లో ఫుడ్ కావాలన్నా ఆ హోటల్ నుంచి బాయ్స్ వీళ్ళకి 10 మినిట్స్లోకి వెళ్ళిపోతారు. ప్యాకింగ్, నీట్ ప్యాకింగ్, జొమాటో వాళ్ళ సర్వీసెస్ బెస్ట్ సర్వీస్ ఇవ్వడం ద్వారా వీళ్ళిద్దరు బ్రదర్ ఫ్రెండ్స్ కూడా సర్వీస్ బాగా ఇచ్చి డబ్బులు సంపాదించాలి. ఢిల్లీ వరకే సెటిల్ అవ్వాలి అనుకోలేదు వీళ్ళు. ఢిల్లీ నుంచి మళ్ళీ కలకత్తా, మళ్ళీ బెంగళూరు, మళ్ళీ హైదరాబాద్, జొమాటో, చెన్నై, ఇలా ఇండియా అంతా పాకిన తర్వాత ఇండియా అంతా బ్రాంచ్ ఓపెన్ చేశాక నౌ దేర్ ఆల్మోస్ట్ ఇన్ టు నియర్లీ 35 కంట్రీస్. అండ్ ఫండ్స్ రైజ్ చేస్తేనే అన్నప్పుడు వీళ్ళకి చాలా పెద్ద పెద్ద కంపెనీస్, నౌకరీ .com యజమాని వీళ్ళకి చాలా ఫండింగ్ ఇచ్చారు. వీళ్ళకి వీళ్ళు కావాల్సిన ఆ ఫండింగ్ ఇంకొక 3-4 కంపెనీస్ ముందుకు వచ్చి ఫండింగ్ ఇవ్వడం జరిగింది. సో స్టార్టింగ్ అయినప్పటి నుంచి ఫండ్స్ పరంగా వీళ్ళకి ఎలాంటి లోటు లేదు. ఈరోజు సుమారుగా 35 దేశాల పైన ఉంది, అండ్ టర్న్ ఓవర్ కూడా చాలా కోట్లలో ఉంది. స్టాఫ్ కూడా కొన్ని వేల మంది స్టాఫ్స్ పనిచేస్తున్నారు, వాళ్ళకి ఎంప్లాయ్మెంట్. సో జొమాటో అనేది ఒక ఆలోచనలో ఒక డిఫరెంట్ ఆలోచన, అంటే ఐడియా విల్ చేంజ్ లైఫ్ అన్నట్టు. మనం ఎవరు ఎక్స్పెక్ట్ చేయం, మనం హోటల్కి వెళ్ళి తినేది ఒక అలవాటు, హోటల్కి వెళ్లకుండా ఇంటికే తెచ్చుకొని హ్యాపీగా ఫ్యామిలీస్ కూర్చొని తినేది ఇంకో డిఫరెంట్ ఐడియా. సో జొమాటో స్టార్ట్ చేసిన ఇప్పుడు 2008లో స్టార్ట్ చేసిన 10 నుంచి బాగా పికప్ అయ్యింది. ఈ 10 ఇయర్స్లో సక్సెస్, మనీ, నేమ్, ఫేమ్, ప్రతి హోటల్ కూడా జొమాటో వాళ్ళకి యాడ్స్ ఇవ్వడము, వీళ్ళకి బాగా ఫేమస్ చేయడం జరిగింది. ఇప్పుడు జొమాటో అన్నా స్విగ్గీ అన్నా తెలియలు ఎవరు లేరు ఇప్పుడు. సో జొమాటో సక్సెస్ అవ్వడం కారణం జొమాటోలో 6 లెటర్స్, అమెజాన్ 6 లెటర్స్, టొయోటా 6 లెటర్స్, ఇలా 6 లెటర్స్
బిజినెస్ పేర్లు కూడా శుక్రుడు అష్ట ఐశ్వర్యాన్ని తెచ్చిపెడతారు. అండ్ వీళ్ళ పేర్లు కూడా ఇద్దరు పేర్లు కూడా దీపేందర్ గోయల్, ఎవరు దీపు అని దీపాన్ని కట్ చేయట్లే, దీపేందర్ గోయల్ అండ్ పంకజ్ చడ్డా, దాంట్లో ఒక లెటర్ ఎక్స్ట్రా హెచ్ యాడ్ చేయడం వల్ల ఒక అద్భుతమైన నంబర్స్ క్రియేట్ అయ్యి ఎవరైనా సరే వీళ్ళు హెల్ప్ చేయడానికి ముందుకు రావడము, ఫండ్స్ ఇవ్వడము, వీళ్ళ పబ్లిసిటీ అదిరిపోయింది. సో ప్రతి ఒక్కరు చిన్నపిల్లలు కూడా మా ఇప్పుడు మా ఇంట్లో కూడా మా పాప ఆకలి అంటే జొమాటోనో స్విగ్గీనో చపంది నొక్కేస్తున్నారు వాళ్ళకి ఏం కావాలన్నా. సో అంత ఫేమస్ అయిపోయింది, నాకు తెలియదు ఎలా ఎలా ఆర్డర్ చేయాలో, వాళ్ళకి తెలుసు చిన్నపిల్లలకి ఆర్డర్ చేసేసి ఫస్ట్ డబ్బులు ముందే కొట్టి రెడీ పెట్టుకోవాలంటారు, బెల్ల కొడితేనే ఇచ్చేసి తీసేసుకుంటారు లావాళ్ళకి. ఏనా అంటే మిల్క్ షేక్ ఆర్డర్ ఇచ్చాను డాడీ అని, సరేనా అంటే ద కల్చర్ ఏమంటే ఒకప్పుడు మనం వండుకోవాలంటే వండి తినేవరకు ఆకలి, ఇప్పుడు ఆకలికి ఎవరు ఆగట్లేదు, ఇన్స్టెంట్ ఆకలి. ఒక మనం 5-10 మినిట్స్లో మన ఒకసారి నేను క్యాంప్కి వెళ్ళి వచ్చాను సార్, వచ్చి 11:30-12 అయిపోయింది. మా తమ్ముడు లవకుమార్ అని కొరుట్ల అబ్బాయి, సో ఆకలిగా ఉందిరా అంటే సెకండ్లో ఆర్డర్ ఇచ్చేసాడు జొమాటోలో, ఒక 50 మినిట్స్లో వచ్చేసింది ఫుడ్ నేను అనుకుంటే నైట్కి పస్తుందాము ఇంక పర్లేదు మన నీళ్ళు అనుకుందాం అనుకున్నా. సో ఎనీ టైం ఫుడ్ చాలా మంచి ఐడియా, అంటే ఇలా డిఫరెంట్ ఐడియాస్ లైక్ మనం బుక్ మై షోస్ కానీ ఓయో కానీ ఇవన్నీ కూడా డిఫరెంట్ ఐడియాస్. చాలామందికి ఐడియాస్ ఉన్నా కూడా నంబర్స్ బాగాలేకపోతే క్లిక్ కావు, ఒక రేంజ్కి వెళ్ళి వాళ్ళు అమ్మేసుకోవాలి, ఇంకొకరికి అమ్మేసుకోవడమో లేదా దివాలా తీసుకోవడమో జరుగుతుంది. బట్ వీళ్ళ నంబర్స్ బాగున్నాయి, ఆర్థికంగా దే సెటిల్. స్విగ్గీ నంబర్స్లో అప్ అండ్ డౌన్స్ ఉన్నాయి, సో జొమాటోలో అట్లే స్టడీ గ్రోత్ ఉంది. సో జొమాటో ఓనర్స్ నంబర్స్ బాగున్నాయి అండ్ వీళ్ళిద్దరు కలిసి ఉన్నంత వరకు ఈ బిజినెస్ దోకాలేదు. ఎందుకంటే రేపు ఒకరు నేనే గొప్ప నా వల్లే బాగా జరిగిందని ఒకరొకరు వీళ్ళు స్ప్లిట్ అయ్యారనుకోండి, హీరో హోండా కంపెనీ లాగా, హీరో హోండా బాగుంది, హీరో వేరైపోయి హోండా వేరయ్యాక హోండా కొంచెం డౌన్ అయ్యింది, హీరో వాళ్ళు అట్లే మెయింటైన్ అయినా. సో అలా కాకుండా వీళ్ళు కలిసి ఉండాలని కోరుకుందాం. నంబర్ పరంగా అయితే ఇద్దరికి అద్భుతమైన నంబర్స్ ఉన్నాయి, అందుకే ఆర్థికంగా వాళ్ళు బాగా అంతమంది కంపెనీలో వాళ్ళు చిన్న చిన్న జాబ్స్ చేసుకునేవాళ్ళు, ఆ జాబ్లో అయితే వాళ్ళు ఎవరు తెలిసి ఉంటారు, ఢిల్లీలో కొంతమంది తెలిసి ఉంటారు. బట్ జొమాటో పెట్టడం వల్ల ప్రపంచమంతా వీళ్ళు తెలుసు, ఆల్మోస్ట్ కొన్ని 30-35 కంట్రీస్లో జొమాటో ఫేమస్ అయింది సార్ ఇప్పుడు. అంటే ఆ ఐడియా ఒకటి వీళ్ళ లైఫ్ని మార్చేసింది. చాలామందికి ఐడియాస్ ఉంటాయి బట్ నంబర్స్ బాగాలేనప్పుడు స్ట్రగుల్, అంటే ఇది నంబర్ గేమ్ అండి. పుట్టినప్పుడు నంబరే, డే టు టైము నంబరే, మనం వాడే సెల్ ఫోన్ నంబరే, బ్యాంక్ అకౌంట్ నంబరే. కొంతమంది అంటారు సార్ ఒక బ్యాంక్లో నాకు డబ్బులే నిలవదు సార్, పెడితేనే ఖాళీ అయిపోతే ఇంకో బ్యాంక్లో ఉంటాయి. నంబర్ చూస్తే ఈ బ్యాంక్లో డబ్బు ఉండేదేమో లక్కీ నెంబరు, నిలబడింది అన్లక్కీ నెంబరు. సెల్ ఫోన్ కూడా లక్కీ నెంబర్ పెట్టుకోవాలి సార్, సెల్ ఫోన్ లక్కీ నెంబర్ పెట్టుకోకపోతే అన్వాంటెడ్ టెన్షన్స్ ఆ నెంబర్ ఫోన్ మనం క్రియేట్ అయిపోతాయి. అన్నీ మనం అనుకూలంగా పెట్టుకోవాలి. ఇప్పుడు మన శత్రువు వచ్చినప్పుడు గన్ ఇలా పెట్టాలి, గన్ ఇలా పెట్టుకుంటే ఎట్లా? అన్ని నంబర్స్ని అనుకూలంగా వాడడం వల్ల గెలుపు అనేది సాధ్యం. లక్కీ కలర్ నుంచి లక్కీ స్టోన్, నిన్న ఒక అబ్బాయి అన్నీ ఫాలో అవుతున్నాను సార్, స్టోన్ మాత్రం వేరే వేసుకున్నాను. నిన్న ఒక అమెరికా నుంచి ఒక క్లయింట్, ఆమె జనవరిలో పుట్టింది, హస్బెండ్ ఆగస్టులో పుట్టాడు, ఆమె జనవరి 1, ఆమె పేరు 1లో ఉంది, ఆమె పేరు అర్చన. ఆమె కూడా మన ప్రోగ్రామ్ చూస్తారు, ఖచ్చితంగా చూస్తారు. వాళ్ళ హస్బెండ్ పేరు శ్రీవాస్తవ్, ఆయన ఆగస్టులో పుట్టారు. హస్బెండ్ ఏమో ఎల్లో సఫైర్ వేసుకుంటున్నారు, వైఫ్ ఏమో ఎమరాల్డ్ వేసుకుంటుంది. ఎల్లో సఫైర్ అంటే 1, పచ్చ అంటే 6. ఇలా వేసుకోవడం వలన అన్వాంటెడ్ కోరల్స్ ఉంటాయి. ఎప్పుడు కూడా నేను కరెక్షన్ చేసేటప్పుడు కంపాటబిలిటీ చూస్తాను, అందుకే ఫ్యామిలీ ఫ్యామిలీ తీసుకోమంటాను. ఒకేసారి భర్తకి భార్యకి మ్యాచింగ్ పెట్టిస్తే ఎలాంటి డిస్ప్యూట్స్ రావు, ఎవరికి కోపాలు పెరగవు, విడాకులు కావు. సో ఈ లాక్డౌన్ పీరియడ్లో కొట్లాట్లు ఎక్కువ అవుతున్నాయి, గృహహింస కేసులు ఎక్కువ అవుతున్నాయి, నేను చూస్తున్నాను. ఎందుకంటే పని నేనే చేయాలా, నువ్వు కూడా హెల్ప్ చేయి, నువ్వు కింద అంటే భర్తకు బాధ, ఒకటే చేయాలంటే ఆమెకి బాధ. అంటే నాన్ స్టాప్ వర్కింగ్ కదా, మదర్స్ వైఫ్స్ సిస్టర్స్ అనుకోండి, ఆడవాళ్ళకి నాన్ స్టాప్ వల్ల కొట్లాట్లు ఎక్కువైపోతున్నాయి, ఫ్రస్ట్రేట్ అయిపోతున్నారు. వీళ్ళు బయట వెళ్తే కొంచెం పని తగ్గుతుంది, ఇంట్లోనే ఉంటే మెత్తని కాఫీలు 4-5 సార్లు తాగుతారు, అవి మళ్ళీ కడగాలి, ప్రతిదీ కడిగేది ఇప్పుడు శుభ్రత ఎక్కువైపోయింది, హ్యాండ్ వాష్ చేసుకోవాలి. సో ఎప్పుడైతే కరెక్షన్ నేమ్స్, నేను నా ఫ్యామిలీస్ అంతా ఫోన్ ఎలా ఉన్నారంటే చాలా బాగున్నాం సార్, బాగా హెల్ప్ చేస్తున్నారు. నా క్లయింట్స్ అని నేను వింటున్నాను, హస్బెండ్ మా సార్ బాగా హెల్ప్ చేస్తున్నారండి, పాపము నా కోసం చాలా కష్టపడతాను, అంటే ప్రేమలు పెరిగిపోతున్నాయి. సో ఈ పేర్లు అంత పవర్, న్యూమరల్ అంత పవర్ ఉంది. సో మీ పేర్లో ఎంత పవర్ తెలుసుకోవాలని నేను ఒక మీకు ఒక ఛాన్స్ ఇస్తున్నాను ఈ లాక్డౌన్ ఈ 31st వరకు. మళ్ళీ మనకు 5th లాక్డౌన్ లేకుండా కోరుకుందాము. ఈ పీరియడ్లో చాలామందికి డౌట్స్ ఉన్నాయి, మన పేర్లో బలం ఎంత ఉంది అనేసి. నేను 2 వాట్సాప్ నంబర్లు ఇస్తాను, ఈ వాట్సాప్ ద్వారా మీ పేర్లో కరెక్షన్ అవసరమా లేదా చెప్తాను. ఒకవేళ మీకు కరెక్షన్ అవసరం ఉంటే
కింద డిస్ప్లే అయిన 3 నంబర్స్ కానీ పైన ఇచ్చిన 2 నంబర్స్ కానీ మీరు కాల్ చేసి పర్సనల్ అపాయింట్మెంట్ తీసుకుంటే నేనే వర్క్ చేసి మీకు షీట్ పంపించి మీకు ఫోన్లో మాట్లాడతాను. సో నా వాట్సాప్ నంబర్ కాల్ చేయొద్దండి, ఓన్లీ వాట్సాప్ సార్, 9121685513, 9121685513. ఇంకొక వాట్సాప్ నంబర్ 9133789199, 9133789199. సో వాట్సాప్ చేస్తే మీరు పేరు, పూర్తి పేరు, పిలిచే పేరు, సిగ్నేచర్, సంతకం చాలా ఇంపార్టెంట్ అండి. ఆ సంతకం పేరు ఎంత బాగున్నా సంతకం బాగాలేకపోతే మొత్తం పాడైపోయినట్టే. చాలామంది సంతకాలు చేసి రౌండ్ చేస్తున్నారు, బందీలు అయిపోతారు, కొట్టేసి చెడగొట్టుకుంటున్నట్టు. అట్లా నేను మీకు ఐ కామెంట్ ఆన్ యువర్ సైన్ ఆల్సో. అండ్ ఎవరి పేరు అయితే రాంగ్ అని చెప్పానో వాళ్ళు ఖచ్చితంగా అపాయింట్మెంట్ తీసుకొని తీసుకోవడం ద్వారా నేను 100% ఇస్తాను. అండ్ ఇంకోటి ఏమంటే, ఎవరైతే కరెక్షన్ తీసుకుంటారో మన దగ్గర ఆన్లైన్లో, వాళ్ళకి లైఫ్లో మళ్ళీ ఏ సమస్య మళ్ళీ నా దగ్గర రావాల్సిన అవసరం లేదు. జస్ట్ వాట్సాప్లో ఒక మెసేజ్, అన్న ఇలా ఉంది అంటే నేను ఐ విల్ రిప్లై ఆన్ ఫోన్ వితిన్ 6 అవర్స్. సో ఎందుకంటే 100% గ్యారంటీ వ్యారంటీ ఏదైనా, ఒకటి 2 ఏళ్ళు గ్యారంటీ, 5 ఏళ్ళు గ్యారంటీ, 10 ఏళ్ళు గ్యారంటీ, నా దగ్గర లైఫ్ టైం గ్యారంటీ. నేను ఉన్నంత వరకు మీకు ఏ సమస్య ఉన్నా ఈ అన్న మీకు అండగా ఉంటాడు. చూశారు కదండి, మీ పేరులో విద్య, ఉద్యోగం, వ్యాపారం లాంటి ఎన్నో సమస్యలకు చక్కటి పరిష్కారం కోసం స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్ ఏదైతే ఉందో దానికి మీరు వాట్సాప్ చేస్తే సరిపోతుంది. సో ప్రస్తుతం ఉన్నటువంటి పాండమిక్ సిచ్యువేషన్ వల్ల డైరెక్ట్ అపాయింట్మెంట్కి అయితే వారు కొంచెం బ్రేక్ ఇవ్వడం జరిగింది. సో ఆన్లైన్ అపాయింట్మెంట్ కోసం స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి మీరు వాట్సాప్ చేస్తే సరిపోతుంది. థ్యాంక్ యూ.